ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వాళ్ళకి వాళ్ళకి ఏదో ఉంటాయి కదా, అందుకే తీసుకువెళ్తున్నాను. నువ్వు రామ్మ వెళ్దాం. అయ్యో సత్యపండన్నయ్య, అసలేమైందో చెప్పండి. నీ చెల్లెలు సంధ్య నీ మీదేదో ప్లాన్ వేస్తోందమ్మా. ఆ విషయం చెప్పాలనే నిన్ను తీసుకొచ్చాను. నేను చెప్పేది నిజమమ్మా. నీ చెల్లెల కోసం నువ్వు ప్రాణాలు ఇస్తావు గాని తనేమో నీ జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని కూర్చుంది. సత్యపండన్నయ్య మీరేమంటున్నారు? నీ చెల్లెల గురించి నువ్వేం చెప్పొద్దు శ్రావణి. అందరి మంచి కోరుకునే నీలాంటి వాళ్ళకి ఏం జరగకూడదు. ఈరోజు నేను చెప్పినట్టుగానే వినాలి. అసలు వాళ్ళ టార్గెట్ నువ్వు కూడా కాదు, అక్షయ్. శ్రీవారా? అవునమ్మా, అక్షయ్కి ఏదో హాని తలపెట్టాలని వీళ్ళేదో ప్లాన్ చేశారు. వాళ్ళేం చేయబోతున్నారన్నయ్య? నేను వాళ్ళు మాట్లాడుకునేదంతా చాటుగా విన్నాను. వాళ్ళ మాటల ప్రకారం నాకేం అర్థమైందంటే, మనం నిన్న ఇక్కడికి వచ్చినప్పుడే ఆ విశ్వగాడు వెనకాలే రౌడీలను కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతమంది వచ్చినా ఆయన్ని ఎదిరించగలరా? అక్షయ్ ఇలాంటి రౌడీల్ని ఒంటి చేత్తో మట్టి కరిపించగలడని వాళ్ళకు కూడా తెలుసు శ్రావణి. అందుకే వాళ్ళు ఇంకేదో ప్లాన్ చేశారు. అదేంటో మనం తెలుసుకోవాలి. మీరిలా చెప్తుంటే నాకేం తోచడం లేదన్నయ్య. నువ్వేం భయపడకమ్మా. నువ్వు ఒక పని చెయ్యి, అక్షయ్ని గదిలోంచి బయటకు పంపించొద్దు. అన్నయ్య ఆయనకేం కాదు కదా. ఇప్పుడంతా నీ చేతుల్లోనే ఉంది శ్రావణి. నువ్వే అక్షయ్ని కాపాడుకోవాలి, నేను బయటే ఉంటాను. విశ్వ సంజయ్ ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకుంటాను. నువ్వు అక్షయ్ని బయటకు రాకుండా చూసుకో. సంధ్య, ఇక్కడ కాఫీ చాలా బాగుంది, నీకు కూడా చెప్పమంటావా? వద్ద అక్షయ్, ఇప్పుడు నాకేం కాఫీ తాగాలనిపించట్లేదు. ఏమైంది సంధ్య, ఎందుకలా డల్గా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను అక్షయ్, కానీ నువ్వే డల్గా ఉన్నావు. ఏ విషయంలోనూ ఫీల్ అవుతున్నావు. లేదు సంధ్య, నేను బాగానే ఉన్నాను. లేదు అక్షయ్, ఒకప్పుడు నేను నిన్ను ప్రేమించాను. నిన్ను చూసి నీ మూడేంటో చెప్పగలను. మీరు ఫామ్ హౌస్కి వచ్చింది సరదాగా గడపటానికి, కానీ మీరేమో దూరం దూరంగా ఉంటున్నారు. అసలు మీకేమైంది? ఇదేనా గొడవ జరిగిందా? చచ్చా, అలాంటిది ఏం లేదు సంధ్య, నేను బాగానే ఉన్నాను. అక్షయ్, మీ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని నీకు అనిపించొచ్చు, కానీ ఆడపిల్ల మనసును గెలవటం అంత సులభం కాదు. నువ్వు మా అక్క మనసుని గెలవకపోతే పరిస్థితులన్నీ ఇలాగే ఉంటాయి. ఏం మాట్లాడుతున్నావు సంధ్య? మీ అక్క మనసు గెలుచుకునే కదా నేను పెళ్లి చేసుకున్నది. పెళ్లి చేసుకున్నా ఓకే, అలాగే అక్క మనసులో ఉన్న కోరికలు కూడా తెలుసుకొని దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. అప్పుడు అక్క నీకు ఇంకా దగ్గరవుతుంది. మహాభారతంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను వినక్షయ్. పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది ఒక పువ్వును చూసి ఇష్టపడుతుంది, కానీ ఆ పువ్వు కావాలని నోరు తెరిచి చెప్పదు. కానీ భీముడు ద్రౌపది మనసులో ఉన్న కోరికని అర్థం చేసుకొని ఆ పువ్వు కోసం వెళ్తాడు. ఆ పువ్వు వేరే రాజ్యంలో ఉండటంతో యుద్ధం చేసి మరీ ఆ పువ్వుని కోసుకొచ్చి ద్రౌపదికి ఇస్తాడు. తర్వాత మనసులో ఉన్న కోరికని అర్థం చేసుకుని పువ్వు తీసుకొచ్చి ఇచ్చినందుకు ద్రౌపదికి భీముడి మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది. నువ్వు చెప్పేది బాగానే ఉంది సంధ్య. ఇదంతా నువ్వు నాకెందుకు చెప్తున్నావు? ఆడపిల్ల ఏది నోరు తెరిచి చెప్పదు. కట్టుకున్నవాడే తనకిష్టమైనది ఏంటో తెలుసుకొని
తీసుకొచ్చి చేతికివ్వాలి. తను అడిగితే ఏదైనా తీసుకొచ్చి ఇవ్వగలను. కానీ శ్రావణి మనసులో ఏముందో ఎలా కనిపెడతాను? మీ ప్రేమలో నిజాయితీ ఉంటే నువ్వే కనిపెడతావు అక్షయ్. సంధ్య, ఇప్పుడదంతా ఎందుకు గాని? శ్రావణి మనసులో ఏముందో నువ్వు చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను. మా అక్క కూడా ఫామ్ హౌస్ బయట ఉన్న తోటలో ఒక పువ్వును చూసి ఇష్టపడింది. అది నేను గమనించాను. చిన్నప్పటి నుంచి చెక్క బొమ్మలన్నా పువ్వులన్నా మా అక్కకి చాలా ఇష్టం. నా బంగారానికి కావాల్సింది అదే కదా? నేను చెప్పానని కాదు, అక్కతో మాట్లాడి తన మనసులో ఉన్నది తెలుసుకొని పువ్వు తీసుకొచ్చి సర్ప్రైజ్ చెయ్యి. సరే సంధ్య, థ్యాంక్ యూ. ఏమండి, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికో వెళ్ళాను లేవే, ఇప్పుడు ఏంటంట? సర్లేండి, వదిలేయండి. ఇప్పుడు మీరు నాతో పాటు రావాలి. నేనా? ఎక్కడికి? సరదాగా బయటికి. అలా షికార్లు కొడుతూ దారిలో ఒక ఐస్ క్రీమ్ తిందాం. అమ్మో, ఐస్ క్రీమ్ అంటే 500 ఫినిష్ అయిపోతాయి, అంత రిస్క్ తీసుకోలేనే. దానికి మీ డబ్బేం అవసరం లేదులేండి, నేనే ఖర్చు పెడతాను. ఆఫర్ బాగుందే. ఈ రోజు వద్దు, రేపు వెళ్దాం. లేదండి, మనం ఇప్పుడే వెళ్ళాలి. అయినా ఇప్పుడు మీకేం పనుంది? తిని కూర్చోవడమే కదా, లేదంటే ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకోవడమే కదా మీ పని. అన్నట్టు సంజయ్ ప్లాన్ ఏంటో తెలుసుకోమన్నాను, తెలుసుకున్నావా? అడిగానండి, కానీ ఏం చెప్పలేదు. పైగా వాళ్ళిద్దరిని దూరం చేయడానికి నన్నే ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పమంది. రాత్రి ఆ దెయ్యాలు ఎక్కడెక్కడ తిరిగారో కనుక్కున్నావా? ఓ అదా, అక్షయ్ని శ్రావణిని ఎలా దూరం చెయ్యాలో ప్లాన్ చేయడానికి వెళ్ళిందంట. ఏ, అదంతా నమ్మేశావా? తను ఏం చెప్పినా నేను నమ్మనండి, నమ్మినట్టు నటిస్తాను అంతే. ఇదిగో మనం బయటకు వెళ్దాం పదండి. వద్దు శాంపవి, అక్షయ్ శ్రావణులకి ఏదో ప్రమాదం ఉంది. సంధ్య ఏమైనా చేస్తుందా? ఏదో పెద్ద ప్లానే చేస్తున్నారు శాంభవి. ఇదిగో మీరు ఆపగలరా? సంధ్యను ఎదిరించే శక్తి నాకు లేదనుకో, కానీ అక్షయ్ శ్రావణుల వైపు ఉంటే వాళ్ళకు హెల్ప్ చేసినట్టే కదా. మనకెందుకండి అదంతా, వదిలేసేయండి. ఒక పెద్ద చెట్టు నాలాంటి ఎంతో మందికి నీడనివ్వగా లేంది, అక్షయ్ లాంటి వాడు ఒక్కడుంటే చాలే, నాలాంటి ఎంతో మంది బతికేయగలరే. నిజమేనండి, నన్నేమైనా హెల్ప్ చేయమంటారా? ఇప్పుడేం వద్దు శాంభవి, ఆ టైం వచ్చినప్పుడు నేనే నిన్ను అడుగుతాను. అన్నట్టు నాకు చిన్న పనుంది, మళ్ళొస్తాను. ఈ తింగరు మొహంది ఏదో ఒకటి ప్లాన్ చేస్తూనే ఉంటుంది. శ్రీవారు, శ్రీవారు, సత్యపండని ఇప్పుడే చెప్పారు ఆయన ఆపదలో ఉన్నారని, కానీ ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మ దేవరమ్మ, ఆయనకేం కాకుండా కాపాడు. నీదే భారం తల్లి. శ్రీవారు వచ్చారా? నాతో చెప్పకుండా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు కనిపించకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నేనెక్కడికి వెళ్తాను బంగారం, ఇంతసేపు లోన్లోనే ఉన్నాను. సరే.